ప్రస్తుతం మనతో పాటు మహమ్మద్ నసీర్ ఉన్నారు. ఆయన నిజ జీవితంలో అసలు ఈ రాజకీయ చదరంగంలో ఆయన పాత్ర ఏంటి, ఆయన పాత్ర ఎలా నడిచింది, ఇప్పుడు ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం. రాజకీయంలో మీరు చూసిన ఒడిదొడుకులు ఎలా ఉండేవి? రాజకీయం అంటే జనరల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో వాళ్ళ వారసత్వ రూపంలోనో లేకపోతే స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉంటారు. నాకు రెండు విధాలు ఉన్నటువంటి అనుభవం లేకపోయినప్పటికీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన నుంచి అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో అనేక రెండు మూడు పదవులు చేసినప్పటికీ కేవలం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అన్నాడు రాజకీయాల్లోకి వచ్చి పేద ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆయనకు మనిషికి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఏ విధంగా సంపాదించుకుంటారో నాకు ఆదర్శంగా నిలిచినటువంటి రాజశేఖర రెడ్డి గారిని చూసి రాజకీయాల వైపు నాకు ఆలోచన వచ్చింది. ఆనాటి నుంచి కూడా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో నడుద్దాం, ఇవాళ లేకపోతే అవకాశం వచ్చినప్పుడు పేద ప్రజలకు, ముఖ్యంగా గుంటూరు నగర ప్రజలకు నా సాయశక్తుల కృషి చేసి వాళ్ళని సేవ చేద్దాం ఒక తలంపుతో రాజకీయాల్లో అడుగుపెట్టాను. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక రకాల కష్ట నష్టాలు ఓర్చుకొని పార్టీ అభివృద్ధి కోసం అలాగే నియోజకవర్గ ప్రజల సమస్యలను తీర్చడానికి నా సాయశక్తులా కృషి చేస్తూ ముందుకు సాగుతున్నాను. వైఎస్ జగన్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన సమయంలో మొట్టమొదటిగా గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యూన్సీలో జెండా పట్టింది మీరు. అదే జెండాని పట్టిన తర్వాత ఆ జెండాతో పాటు కొన్ని బాధ్యతలు కూడా మీ మీద వచ్చాయి. ఆ బాధ్యతలు నడిపే సమయంలో ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అధికార దాహంతోనో లేకపోతే ఆనాటికి ఆనాటి అధికారంతోనో వచ్చినటువంటి పార్టీ కాదు. కేవలం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిట్టనిల్లిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నీరుగారుస్తున్నటువంటి తరుణంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్ర రాష్ట్రానికి అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను తిరిగి పునరుద్ధరించడానికి ఆయన తీసుకున్నటువంటి ప్రతి అడుగులో కూడా మేము అనేక రకాలుగా కష్ట నష్టాలు ఓడ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పార్టీ స్థాపించినప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి ఆధారభిమానాలను చూస్తుంటే ఒకవైపు మా పార్టీ నిలకడగా ముందుకు సాగుతుంది అనే ఒక నమ్మకం, అదేవిధంగా ప్రతిపక్షం ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీతో కుయుక్తులు పన్నుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పోలీసులను అడ్డం పెట్టుకొని ఏ విధమైనటువంటి హెరాస్మెంట్లు చేసి పార్టీ క్యాడర్ని ముఖ్యంగా నాయకుల్ని అణదొక్కాలనే కార్యక్రమం తీసుకున్నటువంటి తరుణంలో మేము చాలా ఇబ్బందులు ఎదురుచాము. ఆ ఇబ్బందులన్నిటికి కూడా సమాధానం మాకు ప్రజల్లో దొరికేది. ఎక్కడికి వెళ్ళిన ప్రజలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద చూస్తున్నటువంటి ఆధారభిమానాలను మేము మాకు దగ్గరగా వాళ్ళ ఇంటి మనుషులాగా మమ్మల్ని ఆప్యాయంగా ముందుకు తీసుకున్నటువంటి నగర ప్రజలకు ముఖ్యంగా ఏ ఒక్క అవకాశం దొరికినా వాళ్ళకి సేవ చేసుకోవడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎన్ఎస్యుఐ నుంచి మొదలైన మీ రాజకీయ ప్రవేశం స్టూడెంట్ విద్యా హక్కుల కోసం, విద్యార్థి సమస్యల కోసం పోరాడటంతో మొదలైన ఈ రాజకీయ ప్రస్థానం మీకు ఎటువంటి, అంటే మీ చివరి స్థానం ఎటువైపు మలుస్తుంది? ఆనాడు ఎన్ఎస్యులో మేము కార్యక్రమాలు తీసుకొని ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి మొదలుపెట్టినప్పుడు ఆ రోజు కూడా విద్యార్థుల సమస్యల మీద, అదే విధంగా యువజన కాంగ్రెస్లో పనిచేసినప్పుడు పార్టీ పటిష్టత కోసం ఆ రోజు పనిచేయడం జరిగింది. కానీ ఈనాడు మేము ప్రజల్లోకి వెళ్ళినటువంటి తీరు, ఏ వార్డు తీసుకున్నా ఏ గడప తీసుకున్నా ఆప్యాయంగా వాళ్ళు పలకరించి మనల్ని ఆదరించేటువంటి విషయాలని చూస్తుంటే తప్పకుండా ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఉంది. అది భగవంతుడు నిర్ణయం. రెండోది ఏంటంటే మనం ఏదైతే నేను నమ్ముకున్నటువంటి నాయకుడు కానివ్వండి, పార్టీ కానివ్వండి, ఈరోజు కాకపోతే రేపు తప్పకుండా నాకు పదవి, నాకు ప్రజాసేవ చేసే అవకాశం దొరుకుతుంది. గుంటూరు నగర ప్రజల్లో నాకు తెలిసి ముమ్మాటికి 100% ప్రజల్లో మనం మా పార్టీ గురించి కానివ్వండి, నా గురించి కానివ్వండి, వాళ్ళకు మంచి అభిప్రాయం ఉంది. ఏనాడైనా వాళ్ళు తప్పకుండా నన్ను ఆదరిస్తారు, ప్రజలు ఆదరిస్తారు, భగవంతుడు అవకాశం ఇస్తాడని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఈనాటి రాజకీయాలు కేవలం డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి.
నిజంగా రాజకీయంలో హోదాని సాధించాలంటే ఎంత డబ్బు ఉండాలి? ఈనాడు రాజకీయాలు నిజంగా డబ్బు పరమైనటువంటి విషయం మాత్రం వాస్తవం. ఎంత డబ్బు అవసరం అనేది ఆ రోజు ఒక మనిషి అభిమానం మీద డబ్బు లేకుండా గెలిచే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి డబ్బు ఎంత పెట్టినటువంటి పరిస్థితులు కూడా ప్రజల్లో ఏమాత్రం అభిమానం పొందకుండా పరాజయం పాలైనటువంటి సందర్భాలు కూడా మేము అనేక చూసాం. నాకు సందర్భించినటువంటి విషయంలో డబ్బు అనేది రాజకీయాల్లో అభిమానం లేనటువంటి వ్యక్తులకు తప్ప ప్రజల్లో ఒక అభిమానం సేవ చేసే తత్పర్యం ఉన్నటువంటి వ్యక్తులకు డబ్బులతో పెద్దగా ప్రమేయం ఉండదని నేను భావిస్తున్నాను. గుంటూరు తూర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ పార్టీ అనౌన్స్మెంట్ చేసే కొన్ని గంటల ముందు వరకు కూడా నసీర్ అహ్మద్ అనే పేరు మీదే నడిచింది. ఒక్క గంట వ్యవధిలో ఆ పేరు ఎందుకు మారింది? ఆ మారడానికి గల కారణాలు ఏంటి? కారణాలు అనేది ప్రత్యేకంగా ఏం లేదు. ఆనాటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ప్రజల్లో అభిమానం ఉన్నప్పటికీ కొన్ని కొన్ని చోట్ల ఎదుటి పార్టీ చేస్తున్నటువంటి కుయుక్తులకు ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకోకపోతే కొన్ని అవకాశాలు జయజారిపోయే పరిస్థితుల్లో ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కోఆర్డినేటర్లను కాకుండా కొత్తగా వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముస్తఫా గారిని పార్టీ టికెట్ ఇవ్వడం, మేమందరం కూడా ఆయన గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. అప్పుడు ఆ నిమిషంలో ఆ టికెట్ మారిందనడానికి కారణాలు అయితే ప్రత్యేకంగా ఏం లేదు. పాలిటిక్స్లో నాలుగు రకాలుగా నాలుగు దారులు ఉంటాయి, ఒక్కొక్కళ్ళు ఒక దారి ఎంచుకుంటారు. నేను ఎంచుకున్నటువంటి దారిలో నేను కొద్దిగా పరిగెత్తలేకపోయినా ఆయన తొందరగా పరిగెత్తాడు, అదే డిఫరెన్స్. కేవలం నసీర్ అహ్మద్ దగ్గర డబ్బులు లేకపోవడంతోనే ఆ అసెంబ్లీ ఆ శాసనసభ్యుని ఆ సీటు కోల్పోయారు. ఆ డబ్బుతోనే ఆ సీటు అప్పటిన్న ఆ నిమిషం కానివ్వండి ఆ సమయం కానివ్వండి కేవలం డబ్బుతోనే నడిచింది అనేది మాత్రం ప్రజల్లో గట్టిగా ఉన్న నిజమా అబద్ధమా? డబ్బు అనేది లేకపోవడం వల్లనే మిస్ అయింది అనేది నేను నిజం కాదనుకుంటున్నాను. ఎందుకంటే డబ్బులు ఉన్నటువంటి అనేక వ్యక్తులు మన నియోజకవర్గం కాదు, జిల్లా కాదు, రాష్ట్రం కాదు, వేలాది ఇప్పుడు 175 నియోజకవర్గాలకి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఇద్దరు ముగ్గురు పోటీ చేయాలనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కొక్క పార్టీలో 10 మంది, 8 5గురు 6గురు ఉంటారు. ఉన్న 6గురికి డబ్బులు ఉన్నప్పటికీ ఎవరికి ఒక్కళ్ళకే అవకాశం వస్తుంది. ఇక్కడ ఏంటంటే నాకు తెలిసి నేను ఇందాక కూడా చెప్పాను, ఒక దారి ఆయన ఎంచుకున్నాడు, ఒక దారి నేను ఎంచుకున్నాను. నేను ఎంచుకున్నటువంటి దారిలో నాకు బడిదొడుకులు ఎక్కువ ఉండడం వల్ల నేను కొద్దిగా ఆలస్యంగా చేరుకోలేకపోయాను. పార్టీ కోసం పనిచేసాం, ఇవాళ కాబట్టి రేపు అవకాశం వస్తుంది అనే ఆలోచనతో ముందుకు సాగు. అసలు ఎన్ని దారులు ఉంటాయి? అసలు రాజకీయం అంటే ఎన్ని దారులు ఉంటాయి? ఎన్ని దారులు ఉంటాయనంటే అవకాశాన్ని బట్టి. ఇప్పుడు పనిచేసేవాడికి పని చేసుకుంటా పోతా ఉంటాడు కింద స్థాయి నుంచి, తన ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఒక పబ్లిక్లో వ్యవస్థను ఏర్పరచుకొని పబ్లిక్ సేవ చేయాలనే ఆలోచనతో ఒకటి పనిచేస్తాడు, ఒకతను హై రికమెండేషన్తో పనిచేసే అతను ఒకతను ఉంటాడు. మాకు తెలిసింది, మీకు తెలిసింది, అందరికి తెలిసిందే రాజకీయాల్లో దారులు అంటే కేవలం పనిచేసే విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప కొత్తగా ఏదో ఒక లీడర్ దగ్గరికి వెళ్ళి కాకా పట్టడం అనేది జరగదు. వైఎస్ యువజన నేతగా వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ట్రావెల్ చేశారు, ఆయన అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ చేశారు. ఈ ఇద్దరిలో ఏదైనా తేడా గమనించారా? రాజశేఖర్ రెడ్డి గారు అన్నాడు మేము ఆయనతో అంత సానీయతమైనటువంటి పరిస్థితులు లేనప్పటికీ కూడా 2-3 సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారిని మేము కలవడం జరిగింది. మీటింగ్స్లో ఇదైతే న్యాచురల్గా చాలాసార్లు చూసాము, మాట్లాడాము, అది వేరే విషయం. పర్సనల్గా 2-3 సందర్భాల్లో ఆయన కలిసినప్పుడు ఆయన చేసేటువంటి మాట తీరు కానివ్వండి, ఆయన పలకరించే విధమైనటువంటి విధానం కానీ నాకు తెలిసి రాజకీయాల్లో చాలా తక్కువ మందికి ఉంటుంది. ఒక అవసరం కోసం ఎవరైనా వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన రెస్పాండ్ అయ్యే విధానం చాలా అరుదువైనటువంటి వ్యక్తి. ఏదో ఒక సందర్భం, నేను చాలా పెద్ద సందర్భం చెప్పదలుచుకోలేదు, ఒక చిన్న సందర్భం ఆయనతో కలిసినప్పుడు ఒక అమ్మాయికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ కోసం మేము వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదటిగా 2 లక్షలు డబ్బులు ఇచ్చి మనం వెళ్ళి చేయించుకో అంటే ఆ ఆపరేషన్ చేయించుకోవడానికి ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు
అక్కడ ఆ హాస్పిటల్లో ఆ వసతులు లేనప్పటికీ ఆ అమ్మాయి తిరిగి మాతో పాటు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది. ఆ హాస్పిటల్లో ఆపరేషన్ చేసే అవకాశం లేదు అని తెలిసిన నిమిషంలోనే ఆయన ఇంకో హాస్పిటల్కి ఫోన్ చేసి, ఈ అమ్మాయి వస్తుంది, ఈ అమ్మాయికి ఈ ఆపరేషన్ చేయాలా, మీరు రూపాయి కూడా తీసుకోకూడదు అని చెప్పి ఒక హాస్పిటల్కి రిఫర్ చేసినప్పుడు ఆ అమ్మాయి రాజశేఖర రెడ్డి గారి కాళ్ళ మీద పడిపోయి, ఏదైతే 2-3 లక్షల రూపాయలు చెక్ ఉందో అది రిటర్న్ చేసేటప్పుడు ఆయన, నేను కూడా డాక్టర్ నేనమ్మా, నీకు ఆపరేషన్ చేసిన తర్వాత ఈ 3 లక్షలు కూడా సరిపోవు అని చెప్పి ఆ రిటర్న్ ఆ చెక్ కూడా రిటర్న్ ఇచ్చాడు. తీసుకొని లేనటువంటి వ్యక్తి నసీర్ అహ్మద్ అనే వ్యక్తిని పరిగణన తీసుకోకుండా ఆ సమస్యని ఆయన అంత కీలకంగా తీసుకొని పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వ పటిమ కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు రాజకీయాల్లో కష్ట నష్టాలు పడడం అనేది మాలాంటి వాళ్ళు పడినటువంటి కష్టం ఆయన పడినటువంటి కష్టానికి పోలిక లేదు. 16 నెలల పాటు జైల్లో ఉండి అనేక రకాల కష్టాలు పడి ఆస్తులన్నీ కేవలం రాజకీయాల కోసం ఈయన ప్రజల్లోకి వెళ్ళేటటువంటి విధానం కాంగ్రెస్ పార్టీకి నచ్చక అనేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అయినప్పటికీ నేటి రాజకీయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకొని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కుటీర రాజకీయాలను ఎప్పటికప్పుడు రూపుమాపడానికి ప్రయత్నిస్తున్నటువంటి నాయకత్వ పటిమ కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తప్పకుండా ప్రజలు నాయకత్వం కలిగినటువంటి వ్యక్తులకు ఆదరించే సమయం ఆసన్నమవుతుంది. ఆ సమయంలో ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కూడా జగన్మోహన్ రెడ్డి చేతుల్లో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి విధానాలతో ముందుకు సాగుతుందని నేను నమ్ముతున్నాను. కేవలం జగన్ ఏకపక్ష నిర్ణయాలతోనే ప్రతి కార్యక్రమం చేపడతారు అనేది ప్రతిపక్ష పార్టీ కాడి నుంచి మీ సభ్యులు, మీ పార్టీకి చెందిన నేతలు కూడా కొంతమంది పదే పదే ఫిర్యాదు చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. నిజంగా జగన్ ఏకపక్ష నిర్ణయాలే తీసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు అనడానికి ఆస్కారమే లేదండి. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఏ కార్యక్రమం కూడా కేవలం రుద్దే కార్యక్రమంలాగైతే లేదు. ప్రజల్లో వచ్చినటువంటి విషయాన్ని పూర్తిగా విశ్లేషించుకున్న తర్వాత ఒక అడుగు ముందుకేసే నాయకత్వ పటిమ కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కేవలం అతన్ని ఆయన మాటనే నెగ్గించుకొని పార్టీని నడిపే తత్వం ఉన్నటువంటి వ్యక్తి అయితే అనేక సందర్భాల్లో మేము చూసాం. దాదాపు ఇన్ని దీక్షలు, ఇన్ని రకాల పోరాటాలు చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో కొంతమంది తమ భవిష్యత్తు ఆలోచించుకొని తమ స్వార్థాల కోసం పార్టీని వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అనేక రకాలుగా దుర్భాషలాడడం, ఆయన గురించి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట నమ్మిన తర్వాత ఎవరో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు, మా కళ్ళారా మేము చూస్తున్నాం, ఒక చిన్న ఎమ్మెల్యే ఒక ఎంఆర్ఓని కొట్టినప్పుడు ఆ ఎమ్మెల్యే పిలిపించి మందలించే నాయకత్వం లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఒక అమ్మాయిని, రిషికేశ్వరి అనే అమ్మాయిని ఒక యూనివర్సిటీలో ఆమె చనిపోతే అక్కడ ఉన్నటువంటి బాబురావు అనే ఒక చిన్న ప్రిన్సిపల్ని కూడా మందలించే నాయకత్వం లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతను లోపాయికారిగా ప్రతి ఒక్కరికి కూడా బానిస అయిపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డికి నమ్ముకున్నటువంటి సిద్ధాంతానికి ఎవరైనా అడ్డు తగిలి ఇది కరెక్ట్ కాదు, మేము ఇట్లా చేయాలి రాజకీయాల్లో అన్నప్పుడు ఆయన నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని, భగవంతుడు భయపడి చేసినటువంటి విషయాలనే జనాలు ఈ విధంగా చెప్పుకుంటున్నారు. కొంతమంది నాయకులు తమ స్వార్థం కోసం ఈ విధంగా చెప్పడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు 100% పబ్లిక్, బై ది పబ్లిక్, ఫర్ ది పబ్లిక్, ఆఫ్ ది పబ్లిక్ అనే రీతిలో పనిచేసే తత్వం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మేము ఆయన వెంట ఉండి ఆయన గెలిచేదాకా, ముఖ్యమంత్రి అయ్యేదాకా మేము అందరం కూడా ప్రయత్నిస్తామని తెలుసు. 2014లో గుంటూరు ఈస్ట్ శాసనసభ్యుడిగా ఒక్క ఏం జరిగింది, అంతర్గతం ఏంటనేది తెలీదు, కానీ ఆ స్థానాన్ని కోల్పోయారు. 2019లో గుంటూరు ఈస్ట్ తరపు నుంచి మీరు శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం ఉందా? నేను ముందు కూడా చెప్పాను, నేను ప్రజా జీవితంలో ఉండడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజలకు సేవ చేయాలనే ఏక తలంపుతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఏ ఒక్క విషయంలో కూడా కేవలం నా వ్యాపారాలను, నా ఆర్థిక వెసులుబాటును పెంచుకోవాలనే తత్వంతో కానీ, లేకపోతే
నాకున్నటువంటి బ్యాక్గ్రౌండ్కి, నేను ఇంట్లో కూర్చొని నేను పనిచేసుకునే విధానం, నాకున్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో నేను నడవచ్చు. ఈ నగర ప్రజలకు నా చేతనంతో సేవ చేయాలన్న ఆలోచనతో వచ్చాను. ఏ ఒక్క అవకాశాన్ని కూడా నేను వదులుకోకుండా ప్రజా జీవితంలో ఉండే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా భగవంతుడు నాకు ఆశీర్వదిస్తాడని పూర్తి నమ్మకం ఉంది. నా నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, అదేవిధంగా గుంటూరు నగరంలో సంబంధించి ఏ ఒక్కడికి కూడా ఏ చిన్న అవసరం వచ్చినా నేను నా సాయశక్తిలా వాళ్ళకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తాను. ఏది నిజంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.